రాజు నాట్యాన్ని కనరే శివరాత్రి శుభరాత్రి కైలాసమే ఊగినే ఊగినే పార్వతీయు జత చేరి నయమార నర్తించనే స్వామితో శంకరుని చరితాన్ని వినరే నటరాజు నాట్యాన్ని కనరే పితరులైన పార్వతీ పరమేశ్వరుల సమక్షాన మహాశివరాత్రి వేడుకలను కనులారాగాంచి పునీతుడనైతిని సకల చరాచర సృష్టికి సంధానకారిణివైన నిన్ను పూజించి భూలోకవాసులందరూ క్లిష్ట పరిస్థితిలో ఉన్నారు తల్లి. ధర్మము నశించి అంతటా అన్యాయం, అధర్మం, హింస, క్రౌర్యం తాండవిస్తోంది. దుర్జనుల అట్టహాసం మితిమీరి సజ్జనులకు రక్షణే కొరువైనది మహాదేవ. ఇది యుగధర్మము నారద. కలియుగమునందు అధర్మము మూడు పాదములతోనూ, ధర్మము ఒకే పాదముతోనూ సంచరించును. మరల కృతయుగము ప్రారంభమగునంత వరకు ఇది అనివార్యము. మహేశ్వర, అధర్మం ఇలా కొనసాగితే భూలోకవాసులందు దైవభక్తి క్షీణించి ధర్మం సంపూర్ణంగా నశించిపోయే ప్రమాదం లేదా? భక్తజన రక్షకుడవైన నీవే భూలోకవాసుల ఇక్కట్లు తొలగించి కరుణించి కాపాడు తండ్రి. మునిపొంగవులారా, ఆ కార్యము మహాదేవికే సాధ్యము. లోకంలోని పవిత్ర ప్రదేశాలలో గ్రామదేవతనై వెలసి అందరి మనసుల్లో భయభక్తులను పెంచి దానవత్వాన్ని తృంచి భూలోకంలో ధర్మాన్ని సుస్థిరం చేస్తాను. Hey!
మా అమ్మాయికి 9 ఏళ్ళు వచ్చినా మాటలు రాలేదు. మీరు అమ్మవారి తీర్థం ఇచ్చిన తర్వాతే మాటలు వచ్చాయి. ఆ అమ్మ అనుగ్రహం ఇవ్వు. తీసుకోండి స్వామి. ఏమిటి బావా, నువ్వు ఆడపిల్లనే కన్నావా? అన్నయ్య, లక్ష్మీ సరస్వతులు ఇద్దరు మన ఇంట్లోనే పుట్టారు. అది సరేనమ్మా, నాకున్నదా ఒకగానొక కొడుకు. పెదబావ కూతురు, చిన్నబావ కూతురు వీళ్ళిద్దరిలో నా కొడుకుని ఎవరికిచ్చి చేయను. నీకెందుకు బావా దిగులు? పెళ్లి చేసుకోబోయేది నీ కొడుకు. ఇద్దరు మేనకోడల్లో ఎవరిని చేసుకుంటాడో వాణ్ణి అడుగు. చూడు విజయ్, ఈ ఇద్దరిలో నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావు? ఇద్దరిని. అబ్బో, ఎంత ఆశో చూడండి, ఇద్దరిని పెళ్లి చేసుకుంటాడట కొంటే కృష్ణుడు. ఏమిటో నువ్వు వయసు ప్రకారం చూస్తే మన విజయ్ బాబుకి నా కూతురు రాధ కూడా ఈడు చోటుగా లక్షణంగా ఉంటుంది. మొత్తానికి మన విజయ్ చాలా తెలివైన వాడు బావా. స్కూల్లో టీచర్స్ అందరూ వీణ్ణి తెగ మెచ్చుకుంటారు బావా. నేను అమెరికా వెళ్ళి పెద్ద డాక్టర్నే వస్తాను చూడండి. మీ మామూలు నీకు గోల్డ్ చైన్ ఇస్తున్నాడమ్మా. సరే మేము బయలుదేరతాం, రేపు వీడికి స్కూల్. రామా. విజయ్ టాటా చెప్పు. టాటా. కొన్ని దుష్ట శక్తుల ప్రభావం మనుషుల మీద పడుతూ ఉంటుంది, నువ్వేం భయపడకు, అమ్మ అందరికీ మేలే చేస్తుంది. ఓం ఆదిపరాశక్తి అయిన మహా కూర్చో. ఓం చండికాయ నమః. ఓం చాముండయ నమః. ఓం మహాకాళి అయిన మహ. ఓం దుర్గాయ నమః. ఓం లలితాయ నమః. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను స్వామి. ఈ గ్రామదేవత అనుగ్రహం ఉన్నంతకాలం ఏ దుష్టశక్తి మనల్ని ఏమీ చేయలేదు. అక్కయ్య, ఏమిటమ్మా ఇది తీసుకో. అయ్యో, ఎందుకమ్మా ఇవన్నీ? దూర ప్రయాణం, మధ్యాహ్నం భోంచేయాలి కదా. అలాగేమ్మా, ఇదిగో నీ చెప్పులు. రేరే, ఏమిట్రా ఇది, కింద పెట్టు. మరేం పర్వాలేదన్నయ్యా, ఎండ మండిపోతుంది, కాళ్ళు కాలుతాయి. అన్నగారంటే ఎంత గౌరవమో చూడు మీ ఆయనకి. నువ్వు మాతో గుడికి రారా? అయ్యయ్యో, నాకు అక్కడేం పని చెప్పానయ్యా, నాకు మాత్రం నువ్వే దేవుడివి. సరే వస్తాం, క్షేమంగా వెళ్ళండి అన్నయ్యా. పద. వస్తానమ్మా. అలాగే వస్తారాదా? ఏమండి, మీకు మా అన్నయ్య ఉద్దేశం అర్థమైందా? ఉన్న ఒక్క కొడుకి మీ అన్నయ్య కూతురునిచ్చి పెళ్లి చేస్తే మన అమ్మాయికైతే ఏం కావాలండి? ఆయన సంపాదించిన ఆస్తి అంతా దాని పేరున పెట్టిపోతే మన అమ్మాయి పని మనిషిలే అక్కడ పడి ఉండాలా? నేను దాని గురించే ఆలోచిస్తున్నానే. నిజంగా మీరంటే మీ తమ్ముడికి పంచప్రాణాలండి. అవునే, ఆ త్రేతాయుగంలో ఆ రాముడికి ఆ లక్ష్మణుడు, ఈ కలియుగంలో ఈ రాముడికి ఈ లక్ష్మణుడు. పాలిట లక్ష్మణుని కాదురా, నేను రామణుణ్ణి. నీ వంశాన్ని సమూలంగా సర్వనాశనం చేశాను. జయ మాతంగతని ఏ జయ నీలోత్పల జ్యూతే, జయ సంగీతరసికే, జయ లీలా సుఖప్రియే. ఓం నమో భాస్కరాయ నమః. అయ్యో, ఏమిటి బిడ్డ ఇక్కడ చెప్తుంది? ఏడకమ్మా, ఏడక రా, రా తల్లి. ఎవరిది బిడ్డ? ఎవరండి, ఎవరిదండి బిడ్డ? అయ్యో, ఇక్కడ ఎవరూ లేరే. అమ్మా, ఏటిలో కొట్టుకొచ్చిన బిడ్డను తీసుకొచ్చాను. ఈ బిడ్డను ఏ తల్లి కన్నదో నాకు తెలియదు. ఈ బిడ్డ నా దగ్గరే పెరగాలనేది నీ కోరికైతే నీ భక్తుణ్ణి నేనెలా కాదనగలను? అంతా నీ లీల తల్లి. పాలు తాగి ఎంతసేపు అయిందో ఏమో.
ఇంకా అభిషేక పాలు కూడా రాలేదు, పైగా వర్షం కూడా వచ్చేలా ఉంది. అమ్మా, నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను, బిడ్డ నువ్వే చూసుకోవాలి. పట్టుకెళ్ళి నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. వస్తానమ్మా. పాలిచ్చి ప్రేమతో లాలించు కామధేను విజగన్మాత, ముల్లోకముల నీలు కరుణామయి నీ మహిమలను కొనియాడలేమే. పాలు తాగేవా అమ్మా? అమ్మా, జగత్తును కాపాడే జననివి, అనాథ బిడ్డ ఆకలి తీర్చడం కోసం నీ స్తన్యపానం అందించావా తల్లి. ధన్యోస్మి, ధన్యోస్మి. ఈ పాపైనా నదిలో దొరికింది? అవునమ్మా, ఈ పాప సామాన్యురాలు కాదు, అమ్మవారి పాలు తాగిన ఎంతో పుణ్యాత్మురాలు తల్లి. ఎంత అదృష్టవంతురాలు ఈ బిడ్డ. అవును, అంతా తల్లిదయ. అది సరే పూజారి గారు, పేరేం ఖాయం చేశారేంటి? నదిలో దొరికిన బిడ్డ కావేరి అని పిలుచుకుందాం. రామారా, స్తోత్రం చక్కగా చేసేవమ్మా, ఆ తల్లి అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుంది. ఒరే అమ్మా, ఆ గొర్రెపోతను చూస్తుంటే తినేలే నోరు ఊరిపోతుందిరా. రేయ్, కొంపలు అంటుకుంటారా? ఈ మాట కనుక మా ముసిలు తిన్నదనుకో, మనల్ని నరికి కైమా చేసుకు తింటే తెలుసా? అట్టగా మరి ఎట్ట మాంసం తినాలనుంది? ఎట్ట అంటే నువ్వు మాంసం తినాలంటావు, దానికి నేను ప్లాన్ చెప్తాను. ఏంటి? ఇంటికెళ్ళి పడుకుంటాను, పొద్దున్న వెళ్ళి వస్తాను, మా అవ్వ ముందు నుంచుంటాను. అవ్వవు, రాత్రి గ్రామదేవత నా కళ్ళలోకి వచ్చి గొర్రెపోతును బల్లివరా అని అడిగిందని చెబుతాను. అవ్వ భయపడుద్దే, తీసుకుపోరా అంటే. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అమ్మకి బలివ్వటానికమ్మా. అమ్మకి బలిస్తే అమ్మ దీన్ని తింటుందా? అమ్మోరు సాగుతో మేము తింటాం. మీరు తింటానికైతే అమ్మ పేరును ఎందుకు బలిస్తున్నారు? చూడండి ఎంత ముద్దొస్తుందో. ప్రతి జీవిని ఈ లోకంలో సృష్టించేది అమ్మవారే కదా. ఎటువంటి తల్లైనా తన బిడ్డల్ని బలి కోరుతుందా? మీ బిడ్డల్ని ఇలా నరకండి అంటే మీ మనసు ఒప్పుకుంటుందా? ఈ మూగ జీవాలు మీ బిడ్డల్లాంటివి కావా? నీ మాట ఎన్నుకొని బల్లి ఇవ్వటం ఆపేస్తే అమ్మూరుకుంటుందా? మా పీకలట్టుకుని పిసికి పారద్ది అంతే. అదిగాక నిన్న రాత్రి అమ్మ నా కళ్ళోకొచ్చి బల్లి ఇవ్వరా అని అడిగింది తెలుసా? అమ్మ కళ్ళోకొచ్చి బలి కొరిందా? ఆ అమ్మ మీద ఒట్టేసి చెప్ప చూద్దాం, అబద్ధం ఆడితే నీ తల బద్దలవుతుంది. అది అది అడ్డగాడిదల్లారా, నేను ప్రేమగా పెంచుకునే గొర్రె పోతుని అమ్మవారి పేరు చెప్పి అన్యాయంగా చంపాలని చూస్తారట. ప్రభుత్వం వారు దేవాలయాల్లో జంతు బలులను నిషేధించారు, బుద్ధి లేని మన జనం దాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. ఉన్నమాట అన్నారండి. దాని ప్రాణాలు కాపాడిన దానివి, నువ్వే పెంచుకోమ్మా. అలాగే అమ్మా. తాగుబోతెదవలని. సూరి ఆగు, ఆగు సూరి, ఆగమంటే. మా మమ్మీ డాడీ ఎప్పుడూ అంటూ ఉంటారు, నేను నీకోసమే పుట్టాను అని. నీ భార్య నవ్వడానికి నేనెంతో పుణ్యం చేసుకుని ఉంటాను. అవునా బావా? బావ అమెరికా నుంచి వచ్చేసాడు. బావా ఏడయ్యా నలుడు? విజయ్ రాలేదు బావా, వీసీడీ ఇచ్చి పంపించారు. వీసీడీ? హాయ్ డాడ్.
నమస్తే అంకుల్ అన్న ఆంట్. హేయ్ కొంటె మరదల, ఎలా ఉన్నావు? ఏ గుడ్ న్యూస్ ఫర్ యూ డాడ్ అబౌట్ మై మ్యారేజ్. నాతో కలిసి న్యూజిలాండ్ లో చదువుకున్న మేరికా అనే ఓ అందాల సుందరిని పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అవ్వాలని నిశ్చయించుకున్నాను. మీరందరూ నా పెళ్లికి తప్పకుండా రావాలి. డోంట్ డిసాపాయింట్ మీ ఓకే. బై డాడ్. ఏప్రిల్ ఫూల్. నన్ను ఫోన్ చేస్తావా? ఉండు, మామకి చెప్తాను. ఏమిటమ్మా, ఏమైంది? నన్నే బావా. ఏంటి విజయ్? ఆహా, ఏప్రిల్ ఫుల్ చేశానంతే. ఏప్రిల్ ఫుల్. ఎవరు మీరు? మాట్లాడకుండా తీరుగు. ఎవరు? ఎవరా మీరు? ఏయ్ షట్ అప్, చెప్పండ్రా. వెల్కమ్ టు ఇండియా మై ఫ్రెండ్. హేయ్ ప్రమోద్. హేయ్ వాట్ ఆ సర్ప్రైజ్. కంగ్రాట్స్. థాంక్యూ. నేను రాధని ఫూల్ చేస్తే మీరు నన్నే ఫూల్ చేస్తారా? మేము మీ స్నేహితులు కదరా. నిన్ను ఫూల్ చేయడానికే మేము ఎయిర్పోర్ట్ కి రాలేదు. అంకుల్, వచ్చే గురువారమే నా పెళ్లి. శుభమస్తు అంకుల్. ఇవాళే నాతో విజయ్ కూడా తీసుకెళ్తాను. నేను కూడా ఒకసారి ఎస్టేట్ కి వెళ్ళి రావాలనుకుంటున్నాను. విజయ్, పెళ్ళి అయిపోయిన వెంటనే నువ్వు అక్కడికి వచ్చాయి. ఓం సుముఖాయనమా, లంబోదరాయనమా, ఏకదంతాయనమా, విఘ్నరాజాయనమా. మంత్రం చాలు గారికి తాళి కట్టించండి. కట్టిస్తా కట్టిస్తా. మాంగళ్యం తంతునా నీన మమ జీవన హేతునా. పిల్లపడ్డ వాళ్ళు గుడికి కాస్త దూరంగా వెళ్ళి ఫుల్ గా లాగిస్తున్నారమ్మా. హాస్పిటల్ తీసుకెళ్తానండి. అయ్యో రామా, ఊళ్ళు ఎక్కడుంది బాబు ఆసుపత్రి? ఏ రోగం వచ్చినా టౌన్కి వెళ్ళాల్సిందే. ఏంటి, ఈ ఊళ్ళో హాస్పిటల్ లేదా? అవును బాబు, ఆసుపత్రికి తీసుకువెళ్ళాలంటే 30 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. అంతవరకు వీళ్ళందరూ బతుకుంటారా అని. ప్రమోద్, నా కిట్ బ్యాగ్ తీసుకురా. వెళ్ళి తీసుకురా. ఓకే విజయ్. ఏమిట్లేదు అంతా? ఇక్కడ ఇది మామూలేరా విజయ్? ఈ కల్తీ సారాకు అలవాటు పడి కొన్ని 100 సంవత్సరాలు నాశనం అవుతున్నాయి. ఏమండి దొంగ సారా ఎక్కడ కాస్తున్నారు? లక్ష్మీదేవమ్మా,
నీ మనవడి జారిక దోషానికి పరిహారం దొరికింది. అయ్యయ్యో నా మనవడు బతకడంట. అయ్యయ్యో నాకు ఇంకా దిక్కెవరు. అయ్యో నీ జాతకంలో ఉన్న దోషానికి పరిహారం దొరికింది అన్నాను అంతే. నాకేమీ కాలేదమ్మా. నేను బతకనంటున్నాడా? అయ్యో మనవడా, ఇదిగో అవ్వా ఆయన అన్నది నా జాతకంలో ఉన్న దోషానికి పరిహారం గురించి. ఎందుకట అరుతావు? నాకేమన్నా చెవుడు వచ్చిందనుకుంటున్నావా? కుక్కలా చెవికడ మురుగుతున్నాడు. పంతులు గారు, ఏదైనా ఉంటే నాతో చెప్పండి, మా అమ్మతో మాత్రం చెప్పకండి. ఆవిడ బకెట్ తెనస్తుంది. ఆ తర్వాత నా పెళ్లి అవుతుంది బాబు. పెళ్లి అవుతుంది. దోష పరిహారార్థంగా ముందు నాలుగు కాళ్ళ ప్రాణికి తాళిగట్టి ఆ తర్వాత వధువు మెళ్ళలో తాళిగడితే ఏ దోషం ఉండదు. నాలుగు కాళ్ళ ప్రాణి అంటే అదేనయ్యా కుక్క నక్క కోతి. మా ఇంట్లో ఒక గేదె ఉంది, దాన్ని కట్టచ్చా? బావా, వచ్చిన పని అయింది కదా, సిటీకి వెళ్ళి ఏర్పాట్లు చేయనా? అయ్యో ఇంకా అడుగుతారు ఏమిటండి, త్వరగా ఏర్పాటు చేయండి. అలాగే డాడీ, తీసుకో. వాట్ మై సన్, ఐ హావ్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ. వాట్ ఈస్ ఇట్? ఇక మీదట నేను ఈ పల్లెటూరులోనే ఉంటాను. ఈ ఎస్టేట్లోనే హాస్పిటల్ ప్రారంభించి పేద ప్రజలకు వైద్య సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను. విజయ్, ఏమిటి నువ్వు అనేది? అమెరికాలో చదువుకుని వచ్చి ఈ పల్లెటూరులో హాస్పిటల్ పెడతావా? అది కాదు డాడీ. వేళకోళంగా మాట్లాడకు విజయ్. చక్కగా నీ చేత సిటీలో నర్సింగ్ హోమ్ పెట్టించాలని చెప్పి మీ నాన్నగారు అన్ని ఏర్పాట్లు చేస్తే ఏమిటిది? మాయా, సిటీలో కావాల్సిన హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్లు ఉన్నాయి, డాక్టర్లు ఉన్నారు. ఈ పల్లెటూరులో ఉన్నారు చెప్పండి. స్టూపిడ్లా మాట్లాడుతున్నావు. నువ్వు ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేసి ఏం సంపాదిద్దావని? నేను డాక్టర్ అయింది కేవలం డబ్బు కోసం మాత్రమే కాదు రాధా, పేద ప్రజలకు సహాయపడాలని. నేను ఇక్కడే ఉంటాను. దిస్ ఈస్ మై ఫైనల్ డిసిషన్. విజయ్ ప్లీజ్ డాడీ. అమెరికాలో వైద్యం చదివి దేవుళ్ళ మీరిక్కడికి వచ్చి ఊళ్ళో ఉన్న పేద ప్రజల్ని ఆదుకోవాలనిపించిందంటే మీది గొప్ప మనసండి. డబ్బే లోకం అనుకునే రోజుల్లో మీరిక్కడ సేవ చేయాలనుకోవటం మా భాగ్యం. డబ్బు ఎప్పుడైనా ఎలాగైనా సంపాదించవచ్చు, కానీ మీ ప్రేమాభిమానాల్ని సంపాదించగలనా? మీ అందరికీ సేవ చేసే భాగ్యం కలిగించిన గ్రామదేవతకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. డాడీ, ఇంకా కోపమా? ఆశీర్వదించండి. చూడు మా డాడీ. మీ నాన్న సంగతి తెలిసిందే కదా, ఆయన దారికి వస్తారు. బాబా, బెస్ట్ ఆఫ్ లక్, విష్ యు ఆల్ సక్సెస్. థాంక్ యూ. అమ్మా, దేవతల్లా మానవులకు మరణం ఉండకూడదని అష్టసిద్ధులు అధీనం చేసుకుని సంజీవిని మంత్రం సాధించాం. కానీ నీ గురువు నీ పట్ల ఈర్ష్యతో అది సృష్టి విరుద్ధమని అష్టదిగ్బంధనం చేసి నిన్ను జీవత్సవం చేశాడు. నేను నీ బిడ్డనమ్మా, వదలను. ఆ అష్టసిద్ధులు సాధిస్తాను. దిగ్బంధనాన్ని తొలగించి నీ ద్వారా సంజీవిని మంత్రాన్ని సిద్ధించుకుంటాను. ఎందుకంటే నేను అమరుణ్ణి కావాలి. నేను అమరుణ్ణి కావాలి. నేను మృత్యుంజయుణ్ణి కావాలి. క్షుద్రం క్షుద్రక్షుద్రం భక్ష్యం ప్రేతభక్ష్యం మంత్రపేరుండ ఖండ భూఖండ భూత భూతాండ చండ ప్రచండ హేతాళ భూతాండ చండాల ఘోరాండ ఛేదించు భేదించు పేరుండ వలయాన్ని నిరదించి ముక్కోటి మలయాళ మంత్రాన్ని గర్జించు హ్రింకాళి కరుణించు మాంకాళి క్షుద్రం క్షుద్రక్షుద్రం భక్ష్యం ప్రేతభక్ష్యం దండనాథ చంటికేశ Thank you.
సిద్ధి, కార్య సిద్ధి, అష్ట సిద్ధి, కురు కురు స్వాహ. మన గురువుగారు హిమాలయాలకు వెళ్లి నవశక్తులు సాధిస్తారనుకుంటే అర్ధరాత్రి వల్లకాటికొచ్చి ఈ శవ పూజలేమిటో? అవును, వారు ఏదో మహాయజ్ఞ ప్రయత్నంలో ఉన్నట్టున్నారు. జాతక దోష నివారణస్తూ మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా కంటే పద్నాభ శుభ. పెళ్లి కూతురు తీసుకురండి. ఈ సీజన్ లో మామిడి పళ్ళు ఎడ దొరుకుతాయి, ఉన్నాడుతోనే అడ్జస్ట్ చేసుకో. మామిడి పళ్ళు కాదమ్మా, మరి పెళ్లి కూతురు, పెళ్లి కూతురు. అయ్యో, మామిడి ఆకులతో ఇన్ని తొరణాలు కట్టాం కదా, ఇక తమలపాకులతో కూడా కట్టామనుకో బడ్జెట్ ఎక్కువైపోదేటి. అయ్యో అయ్యయ్యో, పాపం మా తాతయ్య నీతో ఎంత అవస్థ పడుంటాడో. పెళ్లి కూతురు, పెళ్లి కూతురు. ఒరే, ఎందుకురా అట్ట గొగ్గోలాడుతున్నావు? నాకేమన్నా చెవుడు అనుకున్నావురా చెవిటినా మనవడా అని? ఇక దాడి కట్టు. అమ్మా, అమ్మా, ఎవరైనా వచ్చి కాపాడండి, మా అమ్మని బాహు కట్టేసింది, మా అమ్మని బాహు కట్టేసింది, ఎవరైనా వచ్చి కాపాడండి. అమ్మా, అది చేసుకున్న పాపమే ఆ రూపంలో వచ్చి బలి తీసుకుంది. దీనివల్ల కట్టుకున్న వాడి కాపలా కాయలకు చస్తున్నాం. దీనివల్ల ఎన్ని కాపురాలు నట్టేట్లో కలిసాయి చూడండి. దాన్ని ఎవరు కాపాడాలని ప్రయత్నించొద్దు, మన కళ్ళ ముద్ది అది కుళ్ళి కుళ్ళి చచ్చిపోవాలి. చావు బతుకులో ఉన్నదాన్ని ఆదుకోవడం మాని మీరంతా నోటుకొచ్చట్టు వాగుతున్నారే, మీరు మనుషులేనా? పెద్ద చెప్పొచ్చింది, వెళ్ళి కాపాడుతున్నావు చూద్దాం, పదంటే మనకెందుకో. ఎడకు సుకన్య, విషమెరుగుడు ఆకులు తీసుకురా. సూర్యు వచ్చాడంటే ఈ ఊళ్ళో ఎవరికో ఏదో జరుగుంటుంది. వెళ్తుంది వెళ్తుంది తీసుకెళ్తుంది. మా అమ్మని బావు కట్టేసింది, కావేరక్క విషయాన్ని నోటితో లాగేసింది, అంతే స్పృహ తప్పి పడిపోయింది. ఓ గాడ్, ప్రాణానికి ప్రమాదం, అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి, పదండి. Thank you.
బాబుగా, నువ్వు నా తల్లిని కాపాడితే సూరి డాక్టర్ని తీసుకొచ్చి నిన్ను కాపాడాడు చూసావా? నువ్వు చేసిన ఈ ఘనకార్యం చాలగా ఈ పాలొకటి. అయ్యో అంత పని నేనేం చేశానే? సిగ్గు శరం పరువు మర్యాద అన్ని వదిలిపెట్టి గేదెకు పోయి నువ్వు తాడి కడతావా? నీకు తెలిసిపోయిందా? నేనేమిటి, ఈ ఊరంతా టాంటాం కొడుతోంది. ఇదిగో నేను ఈ ఊళ్ళో ఎక్కడ ఎలా తలెత్తుకు తిరగనయ్యా? నువ్వు నాకన్నా ముందు దానికి తాళి కట్టావుగా, వెళ్ళి నీ కాపురం దాని వెలగబెట్టు. లేనైనా పిచ్చి మనవడా, ఈ అవ్వ మీద నీకెంత భక్తిరా? నా తండ్రి పెళ్ళప్పుడు నా కాళ్ళకి దండం పెట్టింది చాలదా, ఇప్పుడు శోభనానికి వెళ్ళేటప్పుడు పెట్టాలా? అయ్యయ్యో అవ్వా, నేను కాళ్ళకి దండం పెట్టలేదు, నీ మాట విని గేదెకి తాళి కట్టారా, అందుకు దీని కోపం వచ్చి తిట్టి నన్ను గెంటేసింది. అయ్యో నేనెప్పుడో అన్నం తినేశాన్రా, పాపం మీ ఆవిడ ఎదురు చూస్తా ఉంటది. ఎల్లరా నే వెళ్ళను, నేనోటంటే ఈ చెవిడి ఇంకోలా అర్థం చేసుకుంటుంది. వస్తురా. అమ్మా ఏమిటమ్మా నీ లీల, చూడు కాపురం చేసుకుందామని దానికి తాళి కట్టాను, తిట్టి తరివేసింది. జాతక దోషం తొలుగుతుందంటే నీకు తాళి కట్టాను. నా పరిస్థితి చూసి కన్నీరు కరుస్తున్నావా? కళ్ళ చెదిరింది, కథ మారింది, కన్నీరే ఇక మిగిలింది, కన్నీరే ఇక మిగిలింది, నాకు కన్నీరే ఇక మిగిలింది. అట్టనడి రాత్రి ఒంటరివై గేదెపై కూర్చుండి ఎలా విలపించుచుంటివి మానవా? నికృష్ట మానవులకు దెయ్యమో గియ్యమో పట్టి ఉండవచ్చు. ఏంట్రా బాగుతున్నారు, చూడటానికి వలకాటి నుంచి వచ్చిన కొరివి దయ్యాలా ఉన్నారు, నన్ను దయ్యం అంటారా? అసలే నేను అటు ఇటు నలిగి చేస్తుంటే. నీ నలుగుడికి గల కారణం వివరించు, విరుగుడు మేం చెప్తాం. ఓహోహోహో, కుర్రులు చేత్తో పట్టుకుంది అందుకే మంత్రం విజయం ఇచ్చిన మాత్రికలా నా సమస్యను పరిష్కరించడం చూద్దాం. నువ్వు మారు మాట్లాడకుండా అక్కడ నుంచో. మా మంత్రశక్తి మహత్యం ఏమిటో చూపిస్తాం. వీళ్ళ సంగతి తేల్చేస్తాం. ఇప్పుడు చూపించండి మీ శక్తి ఏమిటో. హాం ఫట్ తాం ది తాం తై తై తాం ది తాం తై ది తై తాం. గుడుగుచ్చు గుడుగుచ్చు గుడుగుడుగుచ్చు గుచ్చో గుచ్చు. నాకు సాయం చేసి పెట్టండి. ఏమి సహాయం? నా పెళ్ళానికి మాట పడిపోవాలి, ఈ గేదకేమో మాటలు రావాలి. ఇంతేనా? దీన్నందుకో, వచ్చే అమావాస్య నాడు నీ ఇల్లాలి మెడలో కట్టు. ఇది గేదె మెడలో కట్టు. నీ ఇల్లాలికి మాట పోతుంది. ఈ గేదెకు మాట వస్తుంది. ఇవాళంతా గుడి దగ్గరే ఉందామమ్మా. అలాగే. ఇదేమన్యాయం, దేవదాసి మళ్ళా ఏదో వండి తెస్తోంది. ఆవిడ ఇక్కడికి వచ్చింది అనుకో, అమ్మోరు గొడ్డు చప్పుడు కాకుండా తుర్రం అంటుంది. మెల్లిగా నడువమ్మా, నువ్వు జాగ్రత్తగా రామ్మా. నేను గ్రామ దేవతని, మీ అమ్మని. అదిగో అదిగో, ఆ దేవదాసి ఇక్కడికి రాకూడదు, అది వస్తే నేను మైలపడిపోతాను. దాన్ని ఇక్కడి నుంచి వెళ్ళబట్టండి, ముందు దాన్ని వెళ్ళగొట్టండి, తరవేయండి, దారి నైవేద్యం నేను ముట్టుకోను. అమ్మా తల్లి, ఎవరమ్మా నువ్వు? నేను ఈ ఊరి గ్రామ దేవతను. నాగమ్మ మైలుతో వచ్చింది, ఆవిడికి 100 వాతలు పెట్టండి. వాతలా? అమ్మవారు నా ఒంటి మీదకేం రాలేదు, అమ్మవారు వస్తే ఎలా ఉంటుందని చూసుకుంటున్నానంతే. ఏమిటమ్మా ఇది, మహా నైవేద్యం నేలపాలైంది, నేను ఇప్పుడు ఏం చేయను తల్లి? పూజారి గారు, అమ్మవారికి నైవేద్యం తెచ్చాను, తీసుకోండి. చాలా అదృష్టవంతురాలవమ్మా నువ్వు,
చూసారా, అరుంధతిని దేవదాసేని మీరందరూ కలిసి అవమానించారు. చివరికి ఆవిడ తెచ్చిన ప్రసాదమే అమ్మవారికి మిగిలింది. రండి, నైవేద్యం పెడదాం. రాక. ప్రసాదం పారేశారేమిటి? పోనీలే, నాకు ఆకలిస్తుంది, నేను తింటాను. సూర్యుడు గాలి నీరు కులగోత్రమైడికేనా, ఏది ఎవరికి చెందాలని రాసిందో అది వాళ్ళకే చెందుతుందంటారు. భక్తితో వండుంటావు, కమ్మగా ఉంది. నువ్వేమీ బాధపడకు, ఆకలితో ఉన్నవాళ్ళు తింటే అమ్మకి తృప్తిగా ఉంటుంది. ప్రసాదం తీసుకోండి. మహాప్రసాదం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. నువ్వు తప్పు చేశావని అమ్మకి ఏ కోపమూ లేదు. ఇంకోసారి ఇటువంటి తప్పు చేయకు. ఈ ప్రసాదం తీసుకో. అంజని క్రోధిని కాళిక ఘోర చండముండ మత్త హారిణి పాహి మాం కులవతి జగజ్వాలవే జోగిని వే రాఠాకిని కామధుని చాజ్వల్యవే కలహిణి వే సాకారిణి వరవరదా భేతాళుడు పూజించే ప్రేతాత్మవే భూతాత్మవే నీ శక్తి చూపించవే క్షుద్రం శుద్ధ క్షుద్రం భక్ష్యం ప్రేతభక్ష్యం. ఈ విధంగా 24 ఏళ్ల నుంచి కన్నె పిల్లలను ఒక్కొక్కరిని ప్రతి అమావాస్య నాడు అమ్మకు బలి చేస్తున్నాడు. ఎందుకో అర్థం కాలా? గురువుగారి తల్లికి అష్టదిగ్బంధనం జరిగి 24 ఏళ్ళు అయిందో. ఈ విధంగా కన్నెపిల్లల్ని బలిచ్చి ఆ అరూపవాణి అనుగ్రహం పొంది తిరిగి తల్లిని బతికించుకుని సంజీవిని మంత్రం సిద్ధించుకోవాలని. ఇది కథ. ఇప్పుడు నువ్వు మాట్లాడబోతున్నావు తెలుసా? గుడుగుచ్చు గుడుగుచ్చు గుడుగుడుగుచ్చు గుచ్చో గుచ్చు. చాలా బాగా నటిస్తున్నావు. ఎంత బాగా నటిస్తావని నాకు తెలియదే. సరే సరే, ఇప్పటికి కాఫీ చాలు, కాసేపు అయ్యాక అన్నం పెడుదుగా. అమ్మా, దానికి మాట పడిపోయిందటానికి ఎలా పలా ఉంటుందంటరా, ఆ గదిలో పోయి ఆడవండి. ముగుడి తిట్టు ఆలిగతి ఇంకేనమ్మా, నోట మాట రాదో అమ్మా, గుండె పగిలేనమ్మా, నాకు హ్యాపీ అమ్మా, తన తన్ని. అమ్మ
హలో, ఏమిటి గేదె గీదెను వాగుతున్నావు? నేను నీ మొదటి పెళ్ళన్న మాట మర్చిపోయావా? ఎంతకు తెగించావే వాసిని, నా పరిస్థితికి కన్నీరు కారుస్తూ జాలిపడి సానుభూతి కూడా చూపావు కదే. నీకంత సీన్ లేదులే, నేనేడ్చింది నీ మీద జాలితో కాదు. మరి నిన్ను రోజు తిడుతోంది కదా నా సవితి, అంతకన్నా బాగా తిట్టడానికి నాకు మాటలు రాకపోయినే నేర్చాను. స్టాప్ బ్లాక్ లో మాయవేడు తింగరుడు, ఓ సాంగ్ వేసుకుంటే ఆడే వస్తాడు. మిగిలిన నూనె, కుళ్ళిన పళ్ళు, కొబ్బరికాయలు, నువ్వు ధర్మకర్తవు అవడం దండగా. ఎందుకే అలా అంటావు? ఆ దేవాలయంలో అక్కడ అమ్మవారి ఒంటి మీద అన్ని నగలున్నాయి కదా, అవేవి నీకంటే కనపడవా? అయ్యో, వసే ఆవిడ మన గ్రామ దేవతే, ఆ నగలు తీసుకోకూడదు. ఏం తీసుకుంటే? ఆ రాతి బొమ్మకి జనం బుద్ధి లేని వాళ్ళు గనక ఆభరణాలు చీరలు అవి తెచ్చిస్తుంటారు. ఆ దేవత ఏమన్నా సినిమాలకి షికార్లకి వెళ్తుందా లేక పెళ్లికి పేరంటానికి వెళ్తుందా? మేమైతే పెళ్లి పేరంట మార్కెట్ గీర్కట్టు అని అటు ఇటు వెళ్ళొస్తుంటాం. నీకెలా వీలవుతుందిలే, కట్టుకున్న దానికైతే అన్ని తీసుకెళ్ళిస్తావు. ఎంతైనా నేను నువ్వు ఉంచుకున్న దాన్ని కదా, నాకెలా తెచ్చిస్తావులే? ఏడవకు తిట్టి, నువ్వన్నట్టు ఆ నగలు ఆ బొమ్మ మీద కాదు ఉండాల్సింది, ఈ రమ్మ మీద ఉండాలి. ఎంత బాగుందో అమ్మవారా? కాదు కిరీటం. నా చిట్టి బంగారం. ఏంటే అదో? నిమ్మకాయలు దండే కదా, మన ఇంట్లో బోల్డ్ ఉన్నాయి. అయ్యో నిమ్మకాయలు దండ కాదు, ఆ కంటల్లో ఉన్న తాళి, వెళ్ళి తీసుకురా. రారా. అమ్మా, దేవాలయం ధర్మకర్తలై ఉండి నీకెంతో అపచారం చేశాను, దీని మాటలు విని మహాఘోరమైన తప్పు చేశాను, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. ముఖం నిండా పొక్కులొచ్చాయి, అంటే ఇది అమ్మవారి లక్షణమే. ఇది ఏ మందులకి తగ్గదు, వేపాకులతో విసురుతూ అమ్మవారిని భక్తితో ప్రార్థిస్తే నయమవుతుంది. అయితే పెద్దమ్మవారు పోసిందంటారా? అనుమానమే లేదు. అమ్మ లేదు, బొమ్మ లేదు, అంత ఒట్టి మూఢ నమ్మకం. అక్కడ బిస్లేరి వాటర్ తాగేవాడు, ఇక్కడ చెరువు నీళ్ళు తాగడం వల్ల వాటర్ ఇన్ఫెక్షన్ అయింటుంది అంతే. దీనికి ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలో మాకు తెలుసు, మీరు వెళ్ళండి. పెద్దలు ఏం చెప్పినా అది మన మంచికేనమ్మా, వారిని అలా అవమానపరచకూడదు. అనవసరపు సలహాలు ఇచ్చేవాళ్ళని అవమానపరచకుండా పూల దండలు సన్మానం చేయమంటావా? పెద్ద సపోర్ట్ చేస్తాను, సపోర్ట్. అమ్మా రాధా, నాకు తెలిసింది నేను చెప్పాను, చెయ్యటం చేయకపోవడం మీ ఇష్టం. అమ్మా, ఈ ఊరి జనం నిన్నే నమ్మి బతుకుతున్నారని నీకు తెలుసు, నువ్వు ఈ రకంగా కష్టపెట్టడం తప్పు కాదంటావా? లేకపోతే ఏమిటి, ఈ పల్లె జనానికి వైద్యం చేయడానికి వచ్చిన ఒక మంచి డాక్టర్ని నువ్వు ఇలా బాధ పెట్టకూడదు. ఆయనకి ఏదైనా ప్రమాదం జరిగితే మా నూరు జనం గతి ఏం కాను. చూడు, జరగరానిది ఏదైనా జరిగిందో నీ ముఖం కూడా చూడను, దీపం కూడా వెలిగించను, అందాక ఎందుకు నీ గుడి మెట్లు కూడా తొడవను. ఇంకా మాట్లాడితే అసలు నీ గుడికి కూడా రాను. ఏమిటమ్మా,
అమ్మతో నీ పోట్లాడుతున్నావు? ఇంకెవరితో పోట్లాడమంటావు చెప్పు. ఆ ఆ అమ్మ తప్ప మనకు దిక్కెవరున్నారని? కష్టమైనా సుఖమైనా ఆవిడతోనేగా చెప్పుకునేది. ఇంతకీ ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలి? డాక్టర్ గారికి అమ్మవారి పోసి ఎంత బాధపడుతున్నారో తెలుసా? దానికి కారణం ఎవరు? అమ్మే కదా. చూడమ్మా, అమ్మ ఏం చేసినా అది మంచికే. ఆ డాక్టర్కి అమ్మ పోసిందంటే ఆషామాషికి మాత్రం అయ్యుండదు. వాళ్ళు ఏనాడో ఏదో మొక్కుకుని మర్చిపోయి ఉంటారు. అది గుర్తు చేయడానికి అమ్మ ఈ రూపంలో వచ్చింటుంది. అవును, అంతా తెలిసినట్టు మాట్లాడుతున్నావే. ఎవరు నువ్వు? ఏ ఊరు? నేను ఎవరు ఏ ఊరు అని అడిగితే నాకేం తెలుసని, నేనెక్కడుంటే అదే నా ఊరు. ఇక పేరంటావా? ఎవరికి ఏ పేరిష్టమో ఆ పేరుతో పిలుస్తారు. ప్రేమతో పిలవాలే గాని నాకే పేరన్నా ఇష్టమే. తలంతా ఒకటే దొరద, పేను పడిందేమో అనిపిస్తోంది. ఈ గుడ్డి దాని తల ఎవరు చూస్తారు తల్లి? దానికి ఎందుకవ్వా అలా అంటావు? నేను చూస్తాను, నువ్వురా. ఇంతకు ముందు నిన్నెక్కడో చూశానవ్వా, సరిగ్గా గుర్తుకు రావడం లేదు. ఏ దిక్కు మొక్కు లేని గుడ్డిదాన్ని, ఆ దేవాలయం ఈ దేవాలయం అంటూ తిరుగుతూ ఉంటాను. ఎక్కడో చూసుంటావు. నువ్వు నా తల్లో పేల్చూస్తుండో నేను ఆ డాక్టర్కి అమ్మ తగ్గడానికి మార్గం ఏమైనా ఉందా అని ఆలోచిస్తాను. సరే. అయ్యో అవ్వా, అందరికీ కళ్ళు ముందుంటే నీకు వెనకాలున్నాయేమిటి? కళ్ళ ముందు జరిగే పాపాన్ని చూడకూడదని ఆ దేవుడు కళ్ళు వెనకుంచి జుట్టుతో కప్పేశాడు. హా, మార్గం దొరికింది. ఏంటవ్వా అది? ఆ డాక్టర్కి పోసిన అమ్మవారు తగ్గిపోవాలి అంటే ఒక వ్రతం చేయాలి. ఆ వ్రతం చేయడానికి ఏ ఆడపిల్ల ఒప్పుకోదు. కానీ అమ్మవారు తగ్గిపోవాలంటే వ్రతం చేయక తప్పదు. నిష్ఠతో ఓ కన్నెపిల్ల చన్నీటితో తలస్నానం చేసి అమ్మకిష్టమైన వేపాకు ఒంటికి చుట్టుకొని భక్తితో చల్దన్నం కలిపి ఊరంతా ప్రదక్షిణ చేసి అమ్మకి నైవేద్యం పెడితే క్షణంలో తగ్గుతుంది. ఇదొక వ్రతమా? దీనివల్ల పోయేది రోగం కాదు, మా పరువు. అసలు నీకెందుకే గొడవ? నీ బోడి సలహాలు మాకేం అక్కర్లేదు, వెళ్ళికనిచ్చే. మావయ్య, రేపే విజయన్ సిటీకి తీసుకువెళ్ళి స్పెషలిస్ట్కి చూపించి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. అయ్యో వద్దమ్మా, అమ్మ పోసిన వాళ్ళు ఊరు దాటి వెళ్ళకూడదు, అది ఇంకా ప్రమాదం. అవునమ్మా రాధ, కావేరి అన్నది నిజం. ఏమిటి మావయ్య నువ్వు, అదేదో తెలిసి తెలియక వాగుతుంటే అది ఒట్టి మూఢ నమ్మకం. పల్లె జనానికి బుద్ధి లేదనుకో, మనకన్నా బుద్ధి ఉండదా? అది కాదమ్మా రాధ, నా మాట విను. అలాగే, డాక్టర్ని ఇక్కడికి పిలుస్తా. ఏయ్ ఏంటి ఇంకా ఇక్కడ నుంచునో, వెళ్ళు వెళ్ళ. Thank you.
సంతోషిని సుఖదాయిని సుభావర్షిని సదాహర్షిని స్తుతి ప్రియను నేను శివ శంకరి అభయంకరి భయనాశిని సుఖదాయిని సుధావర్షిని సదాహర్షిని స్తుతి ప్రియను నేను ప్రియ భాషిని మదనాశిని మృదుహాసిని కామరూపిణి జనరంజని అసురభంజని శివ ప్రియను నేను ప్రియ భాషిని మదనాశిని మృదుహాసిని కామరూపిణి ట్రీట్మెంట్ ఇవ్వకుండానే ఇంత త్వరగా నయ్యిందంటే నాకేమిటో చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును, మీరు అన్నది నిజం. మనకు ఆశ్చర్యం అనిపించినా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది, అయినా సైన్స్ను మించిన మరో అద్భుత శక్తి ఉందని మనం ఒప్పుకు తీరాలి. అదే దైవశక్తి. మీరన్నది నిజం డాక్టర్ గారు. చాలా ఏళ్లుగా మాకు పిల్లలు కలగలేదు. పిల్లలు కలిగితే ఈ ఊరి గ్రామదేవతకు జాతర చేయిస్తానని మా ఆవిడ మొక్కుకున్న తర్వాతే విజయ్ పుట్టాడు. అకస్మాత్తుగా నా భార్య చనిపోయింది. నేను సిటీకొచ్చి అది మర్చిపోయాను. రావు గారు, అమ్మవారే ఈ రూపంలో వచ్చి మీకు ఆ విషయం జ్ఞాపకం చేసింది. అవును పెద్దయ్య గారు, అమ్మవారు జాతర చేసి మొక్కు తెరిచేసుకున్నా. అలాగే కానిద్దాం. Let me get it.
ಜಯ ಜಗದಂಬ ಪಹಿ ಭಗಳಾಂಬ ಮಹಾಮಹಾಮಾಯೇ ರಾಮ ತಲ್ಲಿ ಜಯ ಜಗದಂಬ ಪಹಿ ಭಗಳಾಂಬ ಮಹಾಮಹಾಮಾಯೇ ರಾಮ ತಲ್ಲಿ పూజారి గారు, ఇది విజయ జాతకం, ఇది రాధ జాతకం. పెళ్లికో మంచి ముహూర్తం పెట్టండి. అలాగే సప్తమ కళత్వ స్థానంలో కుజుడు, కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. జాతకాల దృష్ట్యా ఇద్దరికీ వివాహ పొంతన చక్కగా ఉంది. కానీ కాస్త రాధ జాతకంలోనే గురుబలం తక్కువ. ఇంకొక 3 నెలలు గడిస్తే గోచార రీత్యా గురుబలం పెరుగుతుంది.
శ్రావణ మాసంలో పెళ్లి జరిపించండి, దివ్యంగా ఉంటుంది. అలాగే తీసుకోండి. వస్తాం స్వామి. పూజారి గారు, మా అమ్మాయి పెళ్లి కూడా మంచి ముహూర్తం పెట్టండి. ఏమిటండి పూజారి గారు, ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరికీ ముహూర్తాలు పెడతారే మీరు? ఏం స్వామి, మీ అమ్మాయి కూడా ఓ మంచి సంబంధం చూడొచ్చు కదా. కుర్రవాడిని చూశాను చంద్రయ్య గారు, సంబంధం మంచిదే. రేపే నిశ్చితార్థానికి వెళ్తున్నాను. అలాగా అయితే త్వరలో మా అందరికీ పప్పన్నం పెడతారన్నమాట. ఆ అమ్మ అనుగ్రహం. మెరుపులతో రా భక్షిణి, దయగణవే భీకరాత్మవే, వరమడిగా సమ్మోహిని, బలి బలి రే బ్రహ్మాండమే, అర్పిస్తా బదులు తీర్చుకో, నా శిరసునే అర్పిస్తావే చేయవే. చండీ స్వాహ. చాముండి స్వాహ. భైరవి స్వాహ. కాళీ స్వాహ. భూతాండ శక్తి, పేరుండ శక్తి, భూఖండ శక్తి, భ్రూణాండ శక్తి, బ్రహ్మాండ శక్తి, భండాండ శక్తి, క్షేమాది శక్తి, క్షుద్రాది శక్తి, క్షుద్బాద తీర్చి ప్రళయాగ్ని ఓలే ప్రభవించవమ్మ, ప్రళయాగ్ని నుండి క్షుద్రం క్షుద్ర క్షుద్రం భక్ష్యం ప్రేత భక్ష్యం. ప్రణామములు. కాలభుజంగా రానున్న అమావాస్య నాడు నవగ్రహములు ఒకే కక్షలో పుష్కరాంశమునందు కలవబోతున్నవి. అట్టి సుదినము నాడు ధనిష్టా పంచకమునందు జన్మించిన కన్యను బలి ఇచ్చినట్టయితే నీ తల్లికి దిగ్బంధనము తొలగించి 3 ఘడియలు మాత్రమే వాక్కును ప్రసాదించగలను. సాధించాను జననీ, ధన్యోస్మి. హ్రీం కాళీ. ఎక్కడ ఎక్కడ కన్య? నా అమరత్వ సిద్ధికి వలసిన కన్యవు నువ్వేనా? కార్తీక శుద్ధ దశమి గురువారం నాడు అర్చకులు శ్రీ సీతారామ శాస్త్రి గారి ఏకైక పుత్రిక చీసౌ కావేరి అను కన్యారత్నమును, గౌరవనీయులు శ్రీ శంకర శాస్త్రి గారి జ్యేష్ఠ పుత్రుడైన చిరంజీవి ఆనందను వరుణకిచ్చి వివాహ మహోత్సవం జరిపించుటకు దైవజ్ఞులు నిర్ణయించడమైనది. నీ కోరిక సిద్ధించదు. కావేరికి నిశ్చితార్థం, నీ సాధన వ్యర్థం. నీకు భంగపాటు తప్పదు. ఓం స్వామాయ స్వాహ, స్వామాయేదం నమః.
అక్క, నువ్వు పెళ్లి చేసుకుని మమ్మల్ని మర్చిపోవు కదా. హ్రీం కాళీ. హ్రీం కాళీ. అమ్మాయి లక్షణంగా ఉంది, ఎంతైనా మన వాడు అదృష్టవంతుడండి. హ్రీం కాళీ. హ్రీం కాళీ. జరగనివ్వనమ్మా, కన్యగానే ఫలిస్తాను. పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయారు. పెద్ద సుడిగాలు వచ్చి కట్టు మించి బండి దొరికిపోయి పెళ్లి కొడుకు వాళ్ళు చచ్చిపోయారు పూజారి గారు. ఏం పూజారి గారు, కావేరి అందరిలాంటి ఆడపిల్ల కాదు, సాక్షాత్ అమ్మవారు హక్కును చేరి పాలు తాగిన అదృష్టవంతురాలని గొప్పలు పోయారు కదా, దీనికేమంటారు? పాచకం కట్టకముందే పొట్టను పెట్టుకుంది. ఈవిడ గారి వల్ల ఇంకా ఎంతమంది చస్తారో, ఎన్ని ఘోరాలు జరుగుతాయో. అయ్యో దేవుడా, ఈ అభాగ్యురాల్ని ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు? కట్టిన తాళి తెంచేసి దాన్ని బయట గింటేస్తాను. ఈ లాకెట్టు తను నాకు దొరికినప్పుడు తన మెళ్ళలో ఈ లాకెట్టు కూడా ఉంది. అంటే నా మేన కోడలే కోడలిగా వచ్చిందా బావా? ఇదే రుణాను పొందామంటే. అవును బావా, అవును బావా, ఎంత అదృష్టం, నా అన్నయ్య కూతురు, నా కూతురు. అమ్మా అమ్మా, చూసావా అమ్మా నీ బిడ్డ పరిస్థితి? కన్యగా తన్ని బలిచ్చి నీ దిగ్బంధనాన్ని తొలగించి సంజీవిని మంత్రం సాధించి అమరున్నవ్వాలని ఆశించాను. నా ఆశ నిరాశ అయ్యింది. మరో కన్య దొరకాలన్నా, దేవి అనుగ్రహించాలన్నా ఇంకో 24 ఏళ్ళు ఆగాలి. ఆగుతాను, ఆగి సాధిస్తాను. కానీ
ఆ కావేరిని మాత్రం మనశ్శాంతిగా బ్రతకనివ్వను. ఈ కొండ మధ్యలో ఉంది మా గురువుగారి గుహ. లక్ష్మీ గారు, మా గురువుగారిని తక్కువ అంచనా వేయకండి. అయ్యో, మీ అవసరం ఏమిటో సంకోచించకుండా వారితో చెప్పండి, క్షణంలో పరిష్కరిస్తారు. స్వామి, 18 ఏళ్ల క్రితమే మా అన్నయ్య బుధుని కూతురుతో సహా నట్టిట్టు ముంచి చంపేశాను. ఏం మాయో గాని ఇప్పుడు మా అన్నయ్య కూతురు బతికొచ్చి నా కూతురు జీవితానికి అడ్డుగా నిలిచింది. నేనే దాన్ని కత్తుకోకుండా నరికవతల పారేసి ఉండేవాడిని స్వామి. దానివల్ల నేను హంతకుండని నా అల్లుడికి తెలుస్తుంది. నేను జైలుపాలవుతాను, నా కూతురు జీవితం నాశనం అవుతుంది. అందుకే ఆపనెందుకు వచ్చిందిలే అని మీ దగ్గరికి వచ్చాను స్వామి. మీరిక్కడుండి ఏం చేసినా రెండో కంటికి కూడా తెలిసే అవకాశం లేదు. ఆ కావేరి చచ్చి బూడిదవ్వాలి, మా అమ్మాయే ఆ ఇంటి కోడలవ్వాలి. అది ఆ పని చేయండి స్వామి. ఇదిగో ఇదే స్వామి మా పాలటి దెయ్యం. నిద్ర లేచింది పురుషుల లోకం, దదరిల్లింది మహిళల లోకం. ఏ నిన్న రైటు ఇలా విసుతూ కూర్చుంటే వడ్డించేదెవరు? ఇలా వడ్డించి ఊరుకుంటే తినిపించేదెవరు? గేదె మెళ్ళో తాళి కట్టిన దున్నపోతు మొగుడా, నన్ను ఆడిస్తున్నావు కదూ, నాకు మాటలు రాని నిన్నెట్ట ఏడిపిస్తాను చూదు గాని. ఈ చిన్నయ్య ఒక్కసారి అంటే 1000 సార్లు అన్నట్టేనే చూస్తామే, తినిపించు. బతికి పోయావు. ఎవరమ్మ నన్ను ఇంత గౌరవిస్తున్నారు? నేను రా నీ పెద్ద పెళ్ళాన్ని. నువ్వా? యా నీ గేదె శ్రీని. మాలా శ్రీ, పద్మశ్రీ, రాజశ్రీ, జయశ్రీ, ఇన్ని స్త్రీలుండగా నువ్వెందుకే గేదెశ్రీ? నువ్వు ఒక్కడవే కూర్చుని టిఫిన్ మెక్కుతుంటే నాకెవడు పెడతాడ్రా? అలా అనదు గాని నీ గడ్డి నీకుందిగా, తిను. ఇక నేను అర్థమైన గడ్డి తినలేనురా, నువ్వే తింటే అదే నేను తింటాను. దీని గొడవ ఎక్కువైపోయిందమ్మో. ఇదేంట్రా మనవడా, తినకుండా లేచిపోయావు. మన గేదె నేను తినే తింటే కావాలంటుంది. నీ పెళ్ళం కడుపుతో ఉందా? మగ పిల్లాడే పుడతాడ్రా. పిల్లాడు కాదు మన గేదెకి. నేను తింటే అదే దానికి కూడా వండి పెట్టాలరా. ఆడపిల్ల అయితే మాత్రం ఏమో, మన ఇంటికి మహాలక్ష్మి నవ్వుతూ వచ్చిందనుకుందాం. మన అమ్మోరు అనుగ్రహం ఎట్ట ఉంటే అట్టా జరుగుద్రా. నా బంగారు తల్లి నువ్వురా అమ్మ, పాలలో కుంకుమ పోసిస్తా. శ్రీమతి గారు కిచెన్ లో, శ్రీవారు క్లినిక్ లో ఉంటే కువాకు ఎలా పుడుతుంది? ఈరోజు మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నాను. దాని వెంట్రుకలు అరికాలి మన్ను కట్టుకున్న చీర ముక్క తెచ్చి ఇవ్వు. ఆదివారం అమావాస్య నాడు పట్టపగలు భళ్ళున రక్తం కక్కుకు చస్తుంది. అయ్యో కావేరి, ఏమిటి కావేరి? నేను ఒకదాన్ని ఉన్నానని నీకు అసలు గుర్తుందా? ఏది? నేను దూతాను, విడి తిరుగు. కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళు తలకేమో నూనె రాసుకుని లక్షణంగా జడేసుకుని పువ్వులు పెట్టుకుని ఉండాలి అంతేగాని. ఒకవేళ నీకు వీలు కాకపోతే నన్ను పిలువు, నేనున్న దేనికి అయినా కట్టుకున్న వాడికి ఇలా కనిపించకూడదు. ఎలాంటి మొగుడైనా తన పెళ్ళాం మాత్రం తన కంటికి ఇంపుగా కనపడాలనే కోరుకుంటాడు కావేరి. శత్రు రుధిరం
ఇచ్చా సిద్ధి కార్య సిద్ధి గురు గురు స్వాహ. ఏమండి ఇవాళే కదా అమావాస్య? అవుని ఇవాళే ప్రయోగం చేస్తా అన్నాడు, వెట్టంగెక్కి చస్తుందన్నాడు, ఏమీ లేదే. అయ్యో బావా బావా బావా, ఏమిటి ఏమైంది? మన కావేరి, మన కావేరి రక్తం రక్తం. ఏమైంది? అయ్యో విజయ్, నా కూతురు, నా కూతురు కావేరి కావేరి రక్తం రక్తంగా కుట్టుదయ్యా. కావేరి కావేరి, దేవుడా ఓ దేవుడా కావేరి. అమ్మా ఏమైంది, ఏంటన్నా? మాయా, నువ్వు అత్తయ్య కలిసి నన్ను ఫూల్ చేయాలనుకుంటున్నారు కదూ? డాక్టర్స్ నంత సులువుగా ఫూల్ చేయలేరు మావయ్య. ఏమైంది బాబు? డాడీ, ఇంకో 6 నెలల్లో మీరు తాతయ్య అవుతారు. మాట విను మామయ్య, ప్లీజ్ రాధ. అయ్యో స్వామీజీ, ఏంటి మీరు ఈ పని చేశారు? ఆ కావేరి పీడ వదిలించబట్టే తమరు చేసిన పని ఏమిటి? నా కూతురు రక్తం కక్కుంటుంది. హ్రీం కాళీ. దిక్కుమాలిన పొట్టేలా, ఎంత పని చేశావే? 20 సంవత్సరాలుగా అల్లారం ముద్దుగా పెరిగిన నా కూతురు నా కళ్ళ ముందే రక్తంగా కుక్కు చచ్చిపోయింది. నా కూతుర్ని బలి తీసుకున్న నిన్ను దయాదాక్షిణ్యాలు లేకుండా ముక్కలు ముక్కలుగా నరికి ఇక్కడే కాల్చి బూడిద చేయకపోతే నా కూతురికి ఆత్మశాంతి ఉండదు, నాకు మనశ్శాంతి ఉండదు. డేయ్, దీన్ని నరికేయండిరా. అఖిలము నీవే, జగమంత నీవే, నవమోహిని నీ తలపు లేక సృష్టి ఏదమ్మా తెలియకుండుట మూర్ఖమ. అమ్మా అమ్మా, బోల్డ్ అంత మంది కార్లు వేసుకొని ఎడ్ల బండి వేసుకొని అందరూ మన ఇంటికి వస్తారమ్మా. అలాగా ఎందుకమ్మా తలపేశావు? తలుపుదే నీవే. ధూని అవ్వ, ఏ అరుంధతి, దర్వాజా తీయవే, నువ్వేమన్నా పతివ్రతం అనుకుంటున్నావా? ఎందుకమ్మా అలారుస్తున్నారు వాళ్ళు? దేవదాసుల స్థితి ఇంతేనమ్మా.
నువ్వు ఇప్పుడు నీ పొరిని తీసుకొస్తాను లేదా మళ్ళా పవిత్రమైన దేవదాసుల్ని ఫేసులుగా మార్చి పొరి పెద్దలందరూ కలిసి కదిరికం పెరుతా మన జీవితాలతో ఆడుకుంటున్నారు తల్లి. తలుపు తీయకుండా ఆలోచిస్తూ కూర్చున్నావంటే అందరం కలిసి తలుపు బద్దలు కొట్టుకుని లోపలికి వస్తాం. అమ్మా నాకు మాత్రం దేవదాసి ఎవడు ఇష్టం లేదమ్మా. ఎటువంటి తల్లిని కావచ్చు తన జీవితం ఏమైనా తన బిడ్డ బతుకు బాగుంటారని కోరుకుంటుందమ్మా. అమ్మా అంతటి పరిస్థితి వస్తే నీకంత విషయాన్ని నేను ఇంత తాగి ఆ దేవుడి ముందు చచ్చిపోదాం. ఎంతసేపు తలుపు తీయటం? డబ్బు డబ్బు ఎన్ని రోజులైంది నిన్ను చూసి నీ బిడ్డ బాగుందని తెలిసింది అందుకే వచ్చేసా. ఎందుకు ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చానని అడుగుతావంటే నీ కూతురికి ఈడొచ్చిందని తెలిసింది వచ్చాం. నీకు కావాల్సినంత ఇస్తాను, నీ కూతురు మాత్రం నాకే కావాలి. నువ్వెంత డబ్బిచ్చినా ఆ పని మాత్రం చేయను. ఏమే నువ్వు దేవదాసు అయింది, నీ కూతురిని దేవదాసం చేయనటంలో అర్థమేంటి? ఈ నీచ సంప్రదాయం నాతోనే అంతమైపోవాలి. రై ఇది ఎలాగే వాగుతుంది గాని వెళ్ళి దీని కూతురు ఇచ్చుకునండి రా. ఏమిటిది ఆడవాళ్ళ మీద గుండాగిరి చేస్తున్నారా? వారి గుండాగిరి కాదన్నా, ఇది కన్నెరిక మోజు. చూడండి ఈ వ్యవహారంలో అనవసరంగా తలదూర్చి మా తలకాయలు మాత్రం తినకండి. మళ్ళా సిగ్గుగా లేదు మీకు? దేవదాసులు దేవుడి సేవకు ఉపయోగపడతారే గాని మీ విలాసాలకు కాదు. ఇదిగో నీకు తెలుసా, దీని అవ్వకి కన్నెరకం చేసిన మగాడు మా తాత, దీనికి కన్నెరకం చేసింది మా నాన్న. ఇక దీనికి కన్నెరకం చేయగలవాణ్ణి మొగాణ్ణి నేను ఒక్కనే. షట్ అప్ యు ఇడియట్. నువ్వు అన్న ప్రకారం సుకని నీ చెల్లెలు అవుతుంది తెలుసా? ఓహో చెల్లి అని వరుస చెప్పి నువ్వు కొట్టేయాలని చూస్తున్నావా? ఇట్రండి కాసిన పాలు తీసుకురండి. అలాగే బాబు. పాలు తీసుకురమ్మంటున్నాడు? కొంప తీసి మూడు పిల్లలు ఇద్దరు నోట్లో పాలు పోసి దత్త తీసుకున్నా ఉంటారండి. ఆడ అరస్ చూస్తుండే అలాగే ఉంది. కావేరి ఇన్నాళ్ళు సుకన్య దేవదాసు కూతురుని చులకం చేశారుగా, ఈ క్షణం నుంచి నా కూతురు. మళ్ళీ ఇటు వచ్చారో కాళ్ళు చేతులు విరిచిపారేస్తాను. వెళ్ళండి. మళ్ళీ మళ్ళీ మందార మళ్ళీ నా అమరు మళ్ళీ పువ్వా. ఏంటని గొడవ? మల్లెపూలు చేతితో పట్టుకుని తైతక్కలు ఆడుకుంటూ చిన్నపిల్లం గొంపకెళ్తున్నావే, ఏ నీ కంటికి నేను ఆడడం లేదా? ఆ పూలు నాకు పెట్టి చూడు, ఎంత అందంగా ఉంటానో తెలుస్తుంది. ఒరే చిన్న, చిన్నపిల్లాంచి వాటలు పెట్టినప్పుడల్లా నా దగ్గరకు వచ్చి గోడు చెప్పుకుని గొల్లు అనేవాడివి. నేను ముద్దుగా సముదాయించేదాన్ని. అది సరే, ఇంతకీ మన ఫస్ట్ నైట్ ఎప్పుడురా? ఫస్ట్ నైటా? ఈ గేది ముఖానికి ఇంగ్లీష్ స్పీకింగ్ ఒకటి, నిన్నేమన్నా మీ అమ్మ ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ స్కూల్లో చేర్పించి చదివించిందంటే ఫస్ట్ నైట్ అట. ఫస్ట్ నైట్ నీ మీద ప్రేమతో కాదు నేను అడిగింది, ఏదో పెట్టిన ఈయన్ని మొహాన్ పారేస్తే ఓ పని అయిపోతుంది కదా అని. ఒకటిచ్చానంటే పగులుద్ది, తిని కొవ్వెక్కువైంది నీకు. జాతకంలో ఉన్న దోషం తొలుగు దిగుదా అని తాళి కడితే మరి అంత బొగరగా మాట్లాడతావు నువ్వు. నీ జాతి పోతే ఎక్కడికి పోతే తూ. అబ్బో వీడు నా జాతిని అవమానించాడు, నా జాతి పవర్ ఏంటో వీడికి చూపిస్తాను. గిరిజా కళ్యాణోత్సవం దగ్గరకు వస్తుంది కదా, మిమ్మల్ని పిలవడానికి వచ్చాం. ఏటా ఆనవాయితీగా చేసేదేగా విజయ్. ప్రతి సంవత్సరం గిరిజా కళ్యాణోత్సవాన్ని బ్రహ్మాండంగా జరపడం మన ఊరి సాంప్రదాయం, కానీ ఈ సంవత్సరం ఆ వేడుకల్ని ఇంకా వైభవంగా జరపాలనుకుంటున్నాం. గ్రామదేవతగా మన ఊళ్ళో వెలసిన పార్వతీదేవి తరఫున ప్రతి సంవత్సరం కావేరేగా దగ్గరుండి కళ్యాణోత్సవం జరిపించేది. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుని అర్ధనారీశ్వరు అయ్యింది, అందుకే దంపతులు ఇద్దరిని ఆహ్వానించడానికి వచ్చాం.
దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే ఆహ్వానం ఎందుకురా? మనందరం కలిసి ఈ మహోత్సవాన్ని బ్రహ్మాండంగా జరిపిద్దాం. బ్రహ్మాండమి కప్పుగా గ్రహమండల తోరణం కట్టారు కైలాసంలో. ముక్కోటి దేవతలు సప్తర్షులందరూ కుమిగూడి సంతోషంతో. నవరత్నమాల చేత బట్టి సన్న కావి చీర గట్టి అడుగు మీద అడుగు లేదు పార్వతీయే నిలిచే వధువుగా. శుభయోగమే గౌరి శంకర కళ్యాణమే. విభూతిరాయుడగు ముఖంటి శిరసున చంద్రుడే ఆభరణం. బ్రహ్మ కట్టగా బాసికము శ్రీహరియే కట్టెను కంకణము. శివగణగల మేళాలు భూసురుల మంత్రాలు మంగళ శుభ సందేశం సురమునులకు సంతోషం. గంధర్వ గానంతో అప్సరసల నృత్యంతో అందరూ సంత పిండ శంకరుడే నిలిచే వరుడుగా. శుభయోగమే గౌరీ శంకర కళ్యాణమే. సువి సువి శుభయోగమే గౌరీ శంకర కళ్యాణమే. గేదెల జాతిని అవమానపరిచే చిన్నయ్యలు అందరూ నా కుంభం మీదకొచ్చి గొడవ చేస్తున్నారు. రేయ్ పిచ్చనాకుండా, మేం కాదురా గొడవ పెట్టుకునేది. తనకు న్యాయం కావాలని నీ పెళ్ళమే అందరిని ఇక్కడికి తోలుకొచ్చింది. ఆవిడి కాదో నీ పెద్దిల్లాలు, నీ ముద్దుల గేదిస్త్రీ. వంశాంకురాన్ని ఇవ్వలేదని పాపం మహా ఫీలింగ్ అయిపోతా ఉంది. అన్నా నువ్వే న్యాయం చెప్పన్నా, నేనేదో ఓ దున్నపోతుని కట్టుకుని సుఖంగా ఉండేదాన్ని ఈ ఆంబోతున మెళ్ళ తాళికెట్టిన బతుకున్న ఆశ్రయం చేశాడు. ఏంటి నువ్వు అన్నది, నీతో నన్ను కాపురం చేయమంటావా? మరి అదే, నువ్వు కాపురం చేయనని చెప్పి మా గేదె జాతిని అవమానించినందుకే నా కెపాసిటీ ఇట్టా చూపించాను. ఇంకా నువ్వు సీన్ లంకి పెంచావనుకో అసెంబ్లీలో స్పీకర్ ముందు.
ఉంటది మ్యాటర్ ఊరిని చేతులు ఎరగా తాళి తీసేస్తా అంటరా పద్మశ్రీ నన్ను క్షమించవే ఏట్రా సింధులో రే వీళ్ళిద్దరు ఎట్ట సింధులు ఎత్తంటే తాళం ఎత్తనావా ఛీ నీసి ఎంత పిక్కమోకాని సీతుకులెట్ట దానికి పోయిన మాట వచ్చింది నాకు బుద్ధి కూడా వచ్చింది ఎందుకురా చెవి కాడట గొంతు చించుకుంటావు నాకేమన్నా చెవుడు అనుకుంటున్నావా చెవిటినా మనవడా అయ్యయ్యో స్వామి నా కూతురు పోయిందన్న వేదన కన్నా ఆ కావేరి కొడుకుని కని సంతోషంగా ఉందన్న వేదన భరించలేకపోతున్నాను స్వామీజీ దాని మీద మీ ప్రయోగాలు ఏవి పనిచేయవు అది దాని జాతక ప్రభావం ఇంతవరకు దానికి అన్ని గ్రహాలు అనుకూల ఫలితాలనిచ్చాయి అందుకే నా ప్రయోగం వ్యర్థమయ్యింది రాబో అమావాస్య నాడు ఎదురు చూడండి ఏ గ్రహాల అనుగ్రహం వల్ల అది బతికిపోయిందో అవే గ్రహాలు ఆగ్రహించి ప్రతికూలిస్తాయి అప్పుడు నా మంత్రశక్తితో దాని కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను కళ్ళు తిరిగినట్టయిందమ్మా ఏం లేదు డాడీ బీపీ రైజ్ అయింది కరెక్ట్ గా మాత్రలు తీసుకోమంటే నా మాటే వినరు టైం కి సరిగ్గా భోజనం చేరు కరెక్ట్ గా మందులు వేసుకోరు కళ్ళు తిరగవా తాతయ్య ఏమైంది తాతయ్య
ఏం కాలేదు ఏం కాలేదు. అయ్యయ్యో, మన బిడ్డ కడుపున పుట్టి మన ఒళ్ళో పెరగవలసిన మనవడు దాని కడుపున పుట్టి మన కడుపు రగిలిస్తున్నాడు కదే. ఎక్కువ ఉంటుంది. లేముంది ఇక్కడి నుంచి. లేవను. లేస్తావా లేవా? లేవను. లెమ్మంటుంటే అమ్మతో ఏంటన్నా గొడవ? చూడు, మగవాళ్ళు వంటింటికి రాకూడదు. మరి నువ్వెందుకు వచ్చావు? నువ్వు మగాడివి కాదా? వంటగదిలోకి వచ్చి వాడు చేస్తున్నాడు. ఏం ఎక్కుతావా? ఎప్పటికి చేరుకున్నా మనవడా, మనిద్దరికి ఇదే సరైన చోటు. ఇక్కడ ఏనుగులు ఉండవు మనవడా, పెద్ద లోయ ఉంటుంది. ఎందుకు? చావటానికి ముందే నువ్వు భయపడితే ఎలాగా? నువ్వేం కంగారు పడకు, నిన్ను లోయలోకి విసిరి పారేశాక నువ్వు ఉండవు, నీ భయమూ ఉండదు. అయ్యయ్యో, నువ్వు చావుపోతే ఎట్టగమ్మా? నువ్వు చస్తేనే కదా నేను సుఖంగా ఉండేది. అలాగా తాతయ్య, అయితే నా కోరిక తీరుస్తావా? ఏంటో, ఇక్కడ చావబోయే ముందు నీతో కలిసి ఒక ఆట ఆడాలని ఆశగా ఉంది. అలాగా జైలు అధికారులే ఉరికంబం ఎక్కబోయే ఖైదీని చివరి కోరిక ఏమిటో అడిగి తీరుస్తాట. ఎంతైనా నువ్వు నా మనవడివి నోరు తెరిచి అడిగావు, నేనెందుకు కాదనాలి? ఏమాటాడతాం? ఫుట్బాల్. అరే రే, మన దగ్గర బాల్ లేదుగా. నీ తలే బాల్. నేను చచ్చిపోతేనే నువ్వు సుఖంగా ఉంటావా? ఎందుకు అలా అరుస్తావు? నీకు తలగా కావాల్సింది ఉండి ఇచ్చేస్తాను. రే, నువ్వు అసలు మనిషివేనా? కాదు. మరి నువ్వు ఎవరు? నేనెవరో నీకు చూపించనా? అయ్యో 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 అయ్యో, కొరిపట్టేలు అమ్మో, అయ్యో అమ్మో, బాబో నాయన కాపాడండి, నన్ను కాపాడండి, ఎవరైనా కాపాడండి. అమ్మో పట్టేలు, అమ్మో కాపాడండి, కాపాడండి, కాపాడండి. ఆ
దీపావళి. గ్రామదేవత, నీ భక్తురాల్ని కాపాడుట కోసం చనిపోయిన పొట్టేలు రూపంలో ఇంట్లో తిష్టవేసి కావేరీ కుటుంబాన్ని రక్షిస్తున్నావా? నువ్వక్కడ ఉన్నంత వరకు నా మంత్రశక్తి పనిచెయ్యదు. ఆ కావేరే నిన్ను ఇంటి నుంచి బయటికి గెంటేలా చేస్తాను. ఆడికేదో పోయకాలం వచ్చేట్టే చేశాడు. మన ఎంకాయ కొడుకుని కుమ్మిందంట కదరా, మీ అమ్మ విజయ్ నమస్తే.